హలో పెద్దలు పెద్దలు పద్మారావు గౌడ్ గారు సిద్ధన్న ఏం చెప్పాలి లీవ్ గురించి? అది నువ్వు చెప్పాలి నాకు. ఎప్పుడు? 2000 అప్పుడు. 1 జనవరి 14 డేట్తో సహాయం చెప్తా ఉన్నా. సినన నీ సర్వీసెస్ అందరు చెప్పారు, ఇక నేను కూడా చెప్తే బాగుండదు. మళ్ళీ ఏదో భోజనాలు గీజనాలు అరిషన్ ఏర్పాటు చేశారట, టైం అవుతుందేమో. అందరు చెప్తా ఉంటే నేను ఇప్పుడే లేట్ వచ్చినా, ఎవరేం చెప్తారో అని వింటా ఉన్నా. నేను చెప్పిందే చెప్తా ఉన్నారు అందరు, కానీ నేను ఒకటి చెప్తా. నిన్ను కలవనీకి స్పెసిఫిక్గా అమెరికాకు వస్తా నేను. నీ సర్వీసెస్ మాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు మీడియా మిత్రులకు అందరికి తెలుసు. అయితే దేనికి కలవడానికి సెటిల్ కావడానికి కాదు, నాకు పెద్ద ఎట్కెళ్ళిన కుటుంబం ఉన్నది ఇలా ఇరుతుపోలేను. కానీ నీ పైన అభిమానం ఏంటంటే నేను కలవడానికి మాత్రం ఖచ్చితంగా యుఎస్కు స్పెసిఫిక్గా, నాకు అక్కడ ఎవరు లేరు, ఏం పని ఉండదు. నీ గురించి మాత్రం అమెరికాకు వచ్చి కలిసేసి పోతా అని చెప్పి నీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, తప్పనిసరిగా వస్తా. మా అందరి ఆయుష్ కూడా నువ్వు పోసుకొని నిండా నువ్వు రేండ్లు చిరకాలం అమ్మ, నువ్వు కూడా నీ సర్వీసెస్ ఎంత చెప్పినా దండగనేయడ. ఇప్పుడు అందరం చెప్తా ఉన్నాం, ఒకప్పటి కొత్త టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పటి పరిస్థితులు ఎట్లుండనో మనకు అంతే తెలుసు. ఆ టైం నుంచి నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడ ఉండి నీ వంతు సహాయాన్ని, నీ జీవితాన్ని మొత్తం మా పార్టీకి అంకితం చేసాం. దీనికంటే ఎక్కువ ఏం చేయలేను. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, నువ్వు పోయిన 6 నెలల లోపల అమెరికాకు వస్తున్నా నేను కలవని. 6 మంత్స్ లోపల నేను వచ్చి అమ్మ నీ కూడా చెప్తున్నా ఈయన, ఆడ నాకు ఎవరు లేరు, వస్తే మళ్ళీ నీ దగ్గరకు వస్తావు, భోజనం పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్ టికెట్ కొట్టుకుని హైదరాబాద్కి వస్తా. అర్థమైంది, నేను కలవడానికి మాత్రం వస్తా. మీ అందరు కూడా సినిమా ఇంత ఆదరించి ఈ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి అధీక్షణ చెప్పి మళ్ళీ అందరికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేస్తా పోయాను. నేను నిన్న నాకు కూడా చేశాను, రేపు సినిమా ఉన్నది మనం పదవులు మాత్రం ఉండాలి, కంపల్సరీగా రాని చెప్పేసి. నీకు ధన్యవాదాలు అన్న, ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. ఒకసారి మాత్రం సర్జరీ అయినప్పుడు ఇబ్బంది పడ్డా నేను. అరే ఏంది సర్జరీ అయిందంట, మళ్ళీ ఎంబడే వచ్చిన నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయిపోయి పార్టీ ఆఫీస్కి వస్తే మళ్ళీ నీ దగ్గరకు వచ్చేది కలిసిపోయినా బహుశా నీకు మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పటికి కూడా చెప్తున్నా నిన్ను మాత్రం, మేము మాత్రం ఆ తరం 2001 సంవత్సరం మాత్రం మరవము. గ్యారంటీగా మరోసారి చెప్తాను, అమెరికాకు వస్తున్నాను నేను కలవనీకి. ధన్యవాదాలు. గౌరవనీయులు గ్యాదరి బాలమల్లి గారు.